ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అంతటా క్రిస్మస్ పండుగ శోభ నెలకొంది. జిల్లాలో ఉన్న పురాతన చర్చిలన్నింటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కొత్తగూడెం, డోర్నకల్, మధిరలోని పురాతన చర్చిలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రైస్తవ శోభ సంతరించుకుంది. అర్ధరాత్రి నుండే జిల్లాలోని చర్చిల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. మధిర, సత్తుపల్లి, తల్లాడ, వైరా, భద్రాచలం, కొత్తగూడెంలోని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు చేపట్టారు. నగరాలతో పాటు పల్లెల్లోనూ క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో పోస్టాఫీస్ సెంటర్లోని సిఎస్ఐ సెయింట్ ఆండ్రూస్ ప్రార్థనా మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ సంఘం సోదరులు సమిష్టి కృషితో ఈ చర్చిని 1995 నుంచి నిర్మాణం చేపట్టారు. ఆలయానికి నిధి సమకూర్చి 2002 జనవరి 26న చర్చి నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి పనులు ప్రారంభించారు. 17 లక్షలతో ప్రారంభమైన నిర్మాణ పనులు అంచెలంచెలుగా చర్చికి అధిక సంఖ్యలో వచ్చే క్రైస్తవులిచ్చిన విరాళాలతో పాటు సంఘ గురువుల సమిష్టి కృషితో 2 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి నిర్మించారు. ఆలయం పొడవు పరిశుద్ధ స్థలం నుంచి పోర్టికో వరకు 229 అడుగులు, వెడల్పు 106 అడుగులు. ఆలయ నిర్మాణం మొత్తం 94 పిల్లర్లతో ఏర్పాటైంది. 6 అడుగుల ఎత్తుతో ఇత్తడితో చేయబడిన శిలువను ప్రార్థనా మందిరం గోపురంపై నిర్మించారు. 28 తలుపులు, 96 కిటికీలు, 104 వెంటిలేటర్లతో అతి సుందరంగా నిర్మించారు. దేవాలయం శిఖరం, పరిశుద్ధ స్థలం, బైబిల్ పీఠం, అద్భుత కట్టడం, పలు చెక్కడాలు అంతర్భాగంలో ప్రసిద్ధిగాంచినవి. ప్రతిరోజు 24 గంటలు, 365 రోజులు ఏకధాటిగా ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు మత ప్రార్థనలు నిర్వహించడం విశేషం. అయితే ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక మధిర మండలంలో బయ్యారంలోనూ 130 ఏళ్ల పురాతన చర్చి ఉంది. 1884లో ఇటాలియన్ ఫాదర్ రోల్లానందం మద్రాసు నుంచి గుర్రంపై మధిర ప్రాంతానికి వచ్చారు. బయ్యారం గ్రామంలో ఈ ఫాదర్ 1884లో ఆర్సిఎం చర్చి నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. క్రైస్తవులు ప్రార్థనా మందిరాలకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇక పురాతన చర్చిలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి వేడుకలు జరుపుకుంటున్నారు.